ఏమండి? ఎస్ పొద్దున్న వేసుకెళ్ళినా జుబ్బా పంచేమైనండి. ఈ ఫ్యామిలీ లేడీస్తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టామో లేదో ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చా అనుకున్నావా? నడి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణిగిపోతాడు. డిసెంబర్ నెల కదా, గుండె తరుక్కుపోయింది. ఇప్పేశా ఇచ్చేశా. అసలు మా వంచం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం, అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అందుకే ఇచ్చేసా. అక్క చలికి గడగడగడగడగడ ఉనికిపోతున్న ముసలోడికి ఇడిసిచ్చిన బట్టలు ముందు కొంపలు చెప్పలు అడుక్కున్నా. ఎలా పెద్ద మనుషులు అంత తర్వాత 190 కొంపలకి వెళ్తానరా? 190 వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి ఎన్నాళ్ళు జరుగుతుంది? ఎవరు యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతటికి పెద్ద మనిషిని పైగా తత్తుంది. నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని వారని అబ్బా అంత టీవీ సీరియల్ చూసేట చూస్తామేట్రా. చెప్పు నీ అక్కడికి చెప్ప. అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడే? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఉదేసి కొట్టానంటే కోసాలు ఇరిపోతాయి. అసలైనా ఏంటి నువ్వు ఊరుకుంటున్నాను నోటిఫికేషన్ మాట్లాడతావా? అట్ట కుక్కిని పేర్లబడి ఉండు, లేకపోతే తాటి మట్ట చిలిచినట్టు తెలుస్తా. మీరంతా ఏంట్రా, సంసారం అయిన తర్వాత అనేక విషయాలుంటాయి, అట్ట ఎర్రగబడి చూడాలా? విన్నారుగా, ఎర్రగబడి చల్లాపన వెళ్ళడానికి భయపడే యాదవల్లారా. మై ప్లెజర్ సార్. Still now thirst. One more mug. My pleasure, sir. Yeah, mug. Thank you, gentlemen. Welcome, sir. Sir. Bill. Bill deniki? Taginandi, sir. Water chalithe bill istara? Meer tagindi water kaadu, sir. Beer. Beer? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా మూడు మగ్గులు ఇమ్మన్నారు. అవును, మూడు మగ్గులు వాటర్ ఇమ్మని అడిగాను, బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ మూడు మగ్గులు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ ఇమ్మంటే బీరిస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేయకు. బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నువ్వు వెల్వేషన్ కాబట్టి చెప్తున్నాను, మూడు మగ్గులు బీర్ అప్పనంగా తాగేసాను. ఏమ్మా ఇంకా సర్దడం కాలా, అవతల రౌడీ గారికి భోజనానికి టైం అవుతుంది. అసలే ఆయన ఆఖరి కాగలేరు. వెంకటేశు అయి తీసుకో, జాగ్రత్త అమ్మా తలుపేసుకో. నీ కోసం ఇవాళ సున్నుండలు చేశాను, తీసుకురా లోపలికి రా. తిను బావా. నువ్వు తిను అటువైపు. ఎరా రౌడీ గారికి సున్నుండలు సర్దిచ్చావా? మర్చిపోయానండి. ఏడవ లేకపోయావు, వెనకాడు ఇంటికెళ్ళి మళ్ళీ వద్దాం. బాగుందా బావా? ఇప్పుడు ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఎంత తీయగా ఉంటుందో తెలుసా? ముద్ద ఎప్పుడు తీగానే ఉంటదిగా. ఎప్పుడు కన్నా ఇప్పుడు మరీ తీగా ఉంటది. ఎందుకని? ఎందుకంటే మన ఊటికి సున్నట్టుకుంది కదా, అది రాకొద్దుగా. ఇట్లా చెప్తా, కొంచెం జాగ్రత్తగా ఆడుకోండా. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర చూసుకుంటాను నేను. అండ్ కొత్తపీడి గారు, నువ్వు? నా పేరు హనుమంతులు అండి, కమిటీ చైర్మన్ గారు రికమెండేషన్ క్యాండిడేట్ని. అవడానికి పీడీ అసిస్టెంట్ అయినా పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పరిచయం ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో.
వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ అన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపిల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్య బాబు కుదరదమ్మా కుదరదు, ఇదేం ధర్మాసుపత్రి గారు తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలా బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ కట్టించి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగింతకు వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను, మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్ మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. సార్ సార్ మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఆపరేషన్ చేయలేను, నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి, నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో పేషెంట్స్ లేక చిరంజీవి సూదో తుప్పు దొడుచుకుని కూర్చునే నువ్వు అపోలో హాస్పిటల్లో డాక్టర్ అంటారా? క్యా ఊరుకోండి, బుద్ధి మాట్లాడడానికి నోటుకొచ్చేట్టు ఉండాలి. ఏంటి నోటుకొచ్చేట్టు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలి? ఆరు నెలల అద్దె బాకీ పెట్టి నాకు బుద్ధి లేదంటావా? సాయంత్రం లోపల ఉన్న ఆరు నెలల అద్దె అయిపోతే సామాన్లు బయట పారేస్తాను. నా సామాన్లు బయట పడేస్తే నేనేం చేస్తానో తెలుసా? చేస్తావు ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఆ వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నీ గాడినా? ఆ మీరు గాడితో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వసుదేవుడు. నేను వదలను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టెస్టింగ్ టెస్టింగ్. ఏమిటిది నరుసా? పాపా నీ పేరేంటి? పాంచాలి. ఆహా, ఎప్పుడు లో బీపీతో పడుకునే ఉంటున్నాను. కాస్త బీపీ నేను లేపుతా. నువ్వు మీరేం కంగారు పడకండి అంకుల్, నేను చెక్ చేస్తా. అప్పుంటే ఉన్నావు గాని అప్సర్స లాంటి నర్సును పెట్టావయ్యా. పాపా బుజ్జి వస్తా. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారంటా? వచ్చేస్తారన్నా. అన్నా నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను అన్నా. అందుసారు అన్నా. వస్తాం గురు. వెళతాం గురు. జంబర వెంటలేమో. ఓకే ఈసేంద్రా కమాన్. ఒరే గొట్టం, దాస్ గంట్ జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు, మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది.